గౌరవ ముఖ్యమంత్రి గారు తన పాదయాత్రలో ఏదైతే ప్రతినిత్యం ఆటో ఉదయం నుంచి రాత్రి దాకా లేదా రాత్రి అంతా ఆటో తోలటం ద్వారా చిన్న జీవితాన్ని దాని మీద వచ్చేటువంటి చిన్న ఆదాయంతో జీవనం సాగిస్తున్నటువంటి లక్షల మంది ఆటో సొంతంగా ఉండి దాని మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వారు కానీ లేదా ట్యాక్సీ 4 సీట్లు 5 సీట్లు ఉన్నటువంటి కార్లలో ట్యాక్సీ నెంబర్ ప్లేట్తో ఉంటూ దాని మీదే జీవనం చేస్తుంటూ దాన్నే కొనుక్కుని దాన్నే జీవనం సాగిస్తున్న వాళ్ళు కానీ లేదా మ్యాక్సీ క్యాబ్ అనేటువంటి 12 సీట్లు 11 సీట్లు 7 సీట్లు పైబడినటువంటి అన్ని ప్యాసింజర్ని తోలుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి వారందరినీ, వారి జీవితాలని దగ్గరగా చూసి పాదయాత్రలో వారు చెప్పిన కష్టాలు విని ఆయన వారందరికీ ఒక మాట చెప్పడం జరిగింది. ఏదైతే ఆటో కానీ ట్యాక్సీ కానీ మ్యాక్సీ క్యాబ్ కానీ దాన్ని కొనుక్కుని దాని మీదే జీవనం సాగిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు ఇన్సూరెన్స్ కానీ ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం కావలసినటువంటి ఆ వెహికల్ రిపేర్కి కానీ ఇట్లాంటి వాటికి చిన్న చిన్న వాటి కోసం ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు ప్రభుత్వం నుంచి ఇస్తామని చెప్పిన మాట ప్రకారం ఆయన హామీని ప్రభుత్వంలోకి రాగానే అమలు చేసేదానికి అన్ని రకాల చర్యలు తీసుకోవటమే కాకుండా ఆ పథకం అమలు కోసం సెప్టెంబర్ 14 నుంచి అప్లికేషన్స్ కాల్ ఫర్ చేయటం కానీ 14/9/2019 నుంచి ఆన్లైన్లో కానీ లేదా వార్డు లేదా గ్రామ వాలంటీర్ల దగ్గర కానీ ఎండిఓల దగ్గర కానీ మున్సిపల్ కమిషనర్ల దగ్గర కానీ ఈ అప్లికేషన్ ఫారం వారి దగ్గర లభ్యమవుతుంది. అలాగే ఆఖరికి సెల్ ఫోన్లోంచి కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. మనం సెల్ ఫోన్లో అప్లై చేసుకోవచ్చు, మీ సేవా సెంటర్లో అప్లై చేసుకోవచ్చు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారి ఆఫీసుల్లో ఎక్కడ ఉంటే అక్కడ ఆఫీసులోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. చాలా సులభంగా ఈ పథకాన్ని అప్లికేషన్ పెట్టుకుంటాకి. అలాగే ఏదైతే బాగా ఎక్కువగా ఈ రద్దీ ఉండే అవకాశం ఉన్నది మేము అంచనా వేసినట్టుగా మున్సిపల్ కార్పొరేషన్స్ ఏరియాల్లో విశాఖపట్నం కానీ విజయవాడ కానీ తిరుపతి కానీ ఇట్లాంటి పెద్ద నగరాల్లో ఆ సంబంధిత జిల్లా కలెక్టర్లను కూడా ముఖ్యమంత్రి గారు నిన్న ఆదేశించడం జరిగింది. ఆయా మున్సిపల్ కార్పొరేషన్లో మీరు బాధ్యత తీసుకోండి, నంబర్ ఆఫ్ కౌంటర్స్ ఎక్కువగా ఉండాలి, ఎవరు కూడా తొక్కిసలాట జరగకూడదు, సౌకర్యవంతంగా అప్లికేషన్స్ పెట్టుకుంటాకి అన్ని కావలసినటువంటి సౌకర్యాలు నంబర్ ఆఫ్ కౌంటర్స్ పెట్టండి అని చెప్పని నిన్న ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్లందరికీ కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఆ అప్లై చేసుకున్నటువంటి దాంట్లో కూడా అంటే పథకం పేరుతో డబ్బులు ఇస్తున్నామనే పేరుతో చిక్కుముళ్ళేసి ఈ పథకం మనకెందుకు రాని పారిపోయే స్థితిలో గతంలో జరిగినట్టుగా కాకుండా చాలా లిబరల్గా ఈజీగా అప్లై చేయడానికి అనువుగా ఆ బాక్సులు ఏదైతే ఉన్నాయో ఆ బాక్సుల రూపంలో అవన్నీ కూడా టిక్ పెట్టేదానికి సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే ఈ అప్లికేషన్స్ అప్లై చేసుకుంటాకి అంటే ఈ పథకం కోసం లబ్ధి పొందటానికి చివరి తేదీ 25 సెప్టెంబర్ అంటే ఈ నెల 25వ తారీఖున చివరి తేదీగా ప్రభుత్వం ప్రకటిస్తుంది. 14వ తారీఖు ఈ అప్లికేషన్స్ తీసుకోవటం ప్రారంభమవుతుంది. ఈ నెల 25వ తారీఖు అప్లికేషన్స్ తీసుకుంటాకి చివరి తారీఖుగా 25 సెప్టెంబర్ 2019 పెట్టుకోవడం ద్వారా ఈ వెరిఫికేషన్ అప్లికేషన్స్ అన్ని కూడా
వెరిఫికేషన్ చేయటం అంతా కూడా, అంటే డ్రైవింగ్ లైసెన్స్ కరెక్ట్గా వారికి ఉందా లేదా, వారి లైసెన్స్ కాదా ఇది, అలాగే ఆటో సి బుక్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉందా లేదా, ఫిట్నెస్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవా అని ఏదైతే ఉందో, ఆ ఆటో ఫిజికల్గా వారి చేతిలో ఉందా లేదా, ఇట్లాంటి మినిమం వెరిఫికేషన్స్. ఓకే దాంట్లో చీల్చి అండాడే దానికి ఏం లేదు. కొద్దిమంది చాలామంది నాకు ఫోన్లు కూడా చేశారు, ఏమండి ఫైనాన్స్ ఉంటే డబ్బులు ఇవ్వరంట కదా, ఇట్లాంటి ఏం లేవు. ఫైనాన్స్ ఉంటే నీ ఆర్థిక స్థితి బాగోక పెట్టుకున్నావు, దానికి దీనికి ఏం సంబంధం లేదు. ఆటో సొంతం అయి ఉండాలి, అతను డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి పక్కగా, ఈ రెండు వ్యాలిడ్గా ఉండాలి. ఆయన చేతిలో ఆటో ఉండాలి, ఆయన అమ్మేసి కొన్ని చోట్ల ఏమవుతుందంటే అమ్మేసిన తర్వాత కొన్ని కాగితాల మీద సంతకం పెడతారు కానీ ఇంకా ట్రాన్స్ఫర్ అవ్వదు. ఆటో ఎవరో తోలుకుంటూ ఉంటే ఈయన దగ్గర ఈయన అమ్మేసిన తర్వాత కూడా ఆయన్ని చేయటం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో ఎవరైతే జీవనం చేస్తున్నారో ఫిజికల్గా ఆటోను తోలుకుంటూ జీవనం చేస్తున్నారో వారందరికీ. అట్లాగే భార్య పేరు మీద ఆటో ఉండండి, భర్తకు లైసెన్స్ ఉన్నా కూడా ఒక యూనిట్ అన్నాం, మీతో కూడా గతంలో కూడా చెప్పాం, భార్య భర్త మైనర్ పిల్లలు కలిపి ఒక యూనిట్ అన్నాం. ఆ రకంగా ఒకవేళ ఆర్థిక బాధలు రాక, బ్యాంకులో లోన్ రాక, ఇంకోటో ఇబ్బందులు వచ్చి భార్య పేరు మీద ఆటో ఉండి భర్తకి లైసెన్స్ ఉన్నా కూడా దాన్ని కన్సిడర్ చేస్తాం. ఏమన్నా ఒకటి అలా చిక్కుముడు ఉన్నా దాన్ని రెండు మూడు రోజుల్లో అప్లై చేసుకోండి, ఖచ్చితంగా మేము పథకం అయితే అమలు చేస్తాం. దాంట్లో ఏమి ఇబ్బంది వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు. ఈ వెరిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత 1వ తారీఖుకి మేము శాంక్షన్ అడ్రస్ ఇవ్వటం జరుగుతుంది. ఇది జిల్లా కలెక్టర్ గారికి బాధ్యత చెప్పడం జరిగింది. ప్రతి జిల్లాకి, జిల్లాలో ఉన్నటువంటి ఆ జిల్లా కలెక్టర్ గారికి ఈ శాంక్షనింగ్ అథారిటీ, అంటే వీరెక్కడికి తిరగాల్సిన పని లేదు, ఈ బాధ్యత అంతా కూడా ప్రభుత్వం అందే. అప్లికేషన్ అప్లై చేయడం వరకే లబ్ధిదారుడి యొక్క బాధ్యత, అక్కడి నుంచి దీన్ని శాంక్షన్ చేయటం. ఆ శాంక్షనింగ్ ఆర్డర్ కానీ శాంక్షన్ చేసి 1వ తారీఖు కల్లా శాంక్షన్ చేసి 4వ తారీఖున సరాసరి ఆ లబ్ధిదారుడి అకౌంట్లోకి డబ్బులు జమ చేయటం జరుగుతుంది. వారికి ముందే మేము చెప్తున్నాం, అలాగే మా గ్రామ వాలంటీర్లకి, విద్యా వాలంటీర్లకు కూడా మేము సూచనలు చేశాం. ఏదైతే ఈ ఆ లబ్ధిదారుడు ఉన్నాడో వారు ఏదో ఒక బ్యాంకుతో అప్పులున్న పాస్బుక్ కాకుండా అన్ఇంకంబర్డ్, అంటే ఏ బ్యాంకోడు సీజ్ చేయకుండా ఉండేట్టుగా ఒక కొత్త అకౌంట్ని, ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్లో ఏదైనా అప్పుకి జమ అయి ఉంటే కనుక, మీ పాస్ పుస్తకం కానీ మీ అకౌంట్ కానీ ఏదైనా అప్పుకి జమ అయి ఉంటే కొత్త అకౌంట్ తీసుకుని పెట్టండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇస్తా అన్నటువంటి డబ్బులు ఏ బ్యాంక్ వాళ్ళు ఎవరు కానీ మీ అప్పులోళ్ళు కానీ దాన్ని వసూలు చేసుకోకుండా ఆ డబ్బులు మీకే చేరేట్టుగా అనే ఉద్దేశం కోసం జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రిక్ట్గా ఈ సూచన చెప్పారు. మేము దీన్ని గ్రామ వార్డు వాలంటీర్లందరికీ కూడా, అట్లాగే ఎండిఓస్కి, మున్సిపల్ కమిషనర్కి, అందరికీ కూడా ఈ సూచనని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. 4వ తారీఖున ఈ పథకాన్ని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది. 4వ తారీఖు కల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి లబ్ధిదారుడికి, కాగితం పెట్టుకున్నటువంటి ప్రతి లబ్ధిదారుడికి వారి, అంటే 1వ తారీఖు కల్లా వెరిఫికేషన్స్ అన్ని పూర్తయిపోయిన తర్వాత, ఏదైతే మేము ఇతను అర్హుడు అని 1వ తారీఖు కల్లా తేల్చిపోతున్నామో, ఆ అర్హుడైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా 4వ తారీఖున డబ్బు లబ్ధిదారుడికి జమ చేయటం జరుగుతుంది. మా అంచనా సుమారు 4 లక్షలు అనుకుంటున్నాం, అంతకన్నా ఎక్కువ ఉన్నా కూడా స్వీకరించడానికి, బడ్జెట్ తీసుకుంటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంటే సుమారుగా 6 లక్షల చిల్లర ఉన్నాయి, ఆటోలు, ట్యాక్సీలు, మ్యాక్సీ క్యాబ్లు కలిసి. మా అంచనా 4 లక్షల దాకా ఉంటుందనేది అంచనా మాకున్న డేటా ప్రకారం. ఇంకేమైనా హెచ్చుతగ్గులు ఉన్నా కూడా మాకేం ఇబ్బంది లేదు, అన్నిటికీ బాధ్యతగా తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నాం. చెప్తారు సార్, ముఖ్యమంత్రి గారు ఇంకా చెప్పలేదు. 4వ తారీఖున 1-2 డేస్లో ఇంకా టైం ఉంది కాబట్టి 1-2 డేస్లో ఆయన చెప్తారు అన్ని దాని విధి విధానాలు. 14వ తారీఖు కల్లా మీకు ప్రోగ్రామ్ అప్లికేషన్ పెట్టే రోజుకి ముఖ్యమంత్రి గారు ఎక్కడ లాంచ్ చేయబోతున్నారు, అట్లాగే ఈ పథకం పేరేంటి అన్నీ కూడా మేము అనౌన్స్ చేస్తాం. 14వ తారీఖు నుంచి అప్లికేషన్స్ పెట్టుకుంటాక ఆన్లైన్లో హార్డ్ కాపీలు ఆన్లైన్లో ఉంటుంది, ఆన్లైన్లో కాకుండా హార్డ్ కాపీలన్నీ కూడా, అప్లికేషన్ ఫామ్స్ అన్నీ కూడా గ్రామ వాలంటీర్ల దగ్గర ఉంటుంది, వార్డు వాలంటీర్ల దగ్గర ఉంటాయి, ఎండిఓ గారి దగ్గర ఉంటుంది, మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర ఉంటుంది, మా బ్రేక్ ఇన్స్పెక్టర్ ఆఫీసుల్లో కూడా పూర్తిగా అందుబాటులో ఉంటాయి. ఎవరు ఎక్కడ కావాలంటే మీ సేవలోకి వెళ్ళి చేసుకోవచ్చు, ఇంక సిఎంఎస్ సెంటర్లో చేసుకోవచ్చు,
మా బ్రేక్ ఇన్స్పెక్టర్ ఆఫీసులో చేసుకోవచ్చు, లేదా వారి సొంత సెల్ ఫోన్లో కూడా చేసుకోవచ్చు. తప్పకుండా తప్పకుండా వచ్చే సంవత్సరానికి వారు చెప్పింది మా దృష్టిలో ఉంటే కనుక, అది జెన్యున్గా ఉంటే కనుక తప్పకుండా వచ్చే సంవత్సరం ఈ పథకంలోకి పరిశీలిస్తాం తప్పకుండా.